നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി తెలంగాణలో బహుజనుల రాజ్యం కోసం మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే బీఎస్పీ రథసారధిగా పార్టీని తెలంగాణలో బహుజనుల రాజ్యం తీసుకొస్తానని ఇక ఏనుగెక్కి ప్రగతి భవన్ వెళ్లడమే తరువాయి అంటూ ఆర్ఎస్పి సార్ పదే పదే చెబుతున్నారు అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో బీఎస్పీ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా దళిత గిరిజనుల ఓటు బ్యాంకుపై కన్నేసిన ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆదివాసీ గూడాలలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు ఈ మేరకు బీఎస్పీ నేతలు తరచుగా భద్రాచలం డివిజన్లోని చల్లా దుమ్ముగూడెం అటవీ ప్రాంతాలలో గిరిజన గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల సానుభూతి పరులను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల దుమ్ముగూడెం మండలంలోని ఎర్రబోరు గ్రామంలో టిఆర్ ఆర్ఎస్ సానుభూతి పర్లు బిఎస్పీలో చేరి నీలి కండువా కప్పుకున్నారు తామంతా టిఆర్ఎస్ పార్టీ నుంచి బయదొలగి లో చేరినట్లు ఎర్రబోరు గ్రామ యువతి యువకులు నీలి కండువాలు వేసుకుని మీడియాకు ఫోటోలు విడుదల చేశారు అయితే రాత్రికి రాత్రి మనసు మార్చుకున్న సదరు గ్రామ యువత మళ్లీ మరునాడు తాము మళ్లీ గులాబీ కండువాలు వేసుకుని తాము లో చేరామన్నది అబద్దమని టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటూ ప్రెస్ కు ఫోటోలు రిలీజ్ చేశారు ఈ ఒక్క ఊరిలోనే కాదు భద్రాచలం డివిజన్ లో చాలా గ్రామాల్లో బీఎస్పీ నేతల ఒత్తిడి మేరకు నీలి కప్పుకుని ఆ తర్వాత వెంటనే మళ్ళీ సొంత గుటికి చేరిపోతున్నారట అమాయకులైన గిరిజన యువతి యువకులను మభ్యపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి బలవంతంగా బీఎస్పీకి కండువా కప్పుతున్నారని దీని బట్టే అర్థమవుతోంది బిఎస్పి ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పాతుకుపోయిన గులాబీ జెండాను కదిలించడం అంత ఈజీ కాదని ప్రవీణ్ కుమార్ సార్ ఎమోషనల్ డైలాగులు ఇక్కడ వర్కౌట్ కావని చల్ల దుమ్ముగూడెం టీఆర్ఎస్ నేతలు అంటున్నారు మొత్తంగా భద్రాచలం వంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో బిఎస్పీని విస్తరించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్లాన్ బెడ్స్ కొట్టిందనే చెప్పాలి